హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరొకసారి భారీ తుఫాను ప్రభావం. వివరాల్లోకి వెళ్ళి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తుఫాన్ల ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉండనుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే శ్రీకాకుళం వద్ద తీరాన్ని దాటినటువంటి గులాబ్ తుఫాను మరొకసారి తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. అరేబియా సముద్రంలో మరోసారి బలపడుతున్నటువంటి ఈ తుఫానికి షాహీన్ తుఫానుగా పేరును ప్రకటించారు. ఈ తుఫాను ప్రభావం కూడా మనకి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, గుంటూరు, కృష్ణ అలాగే ప్రకాశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద కూడా ఈ షాహీన్ తుఫాను ప్రభావం గట్టిగానే ఉంటుంది. మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, కొత్తగూడెం, భద్రాద్రి అలాగే ఖమ్మం జిల్లాల్లో ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం నుంచి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడుతుంది. రాయలసీమకు మాత్రం చాలా తక్కువ వర్షపాతం అనే చెప్పవచ్చు. అరేబియా సముద్రంలో బలపడినటువంటి ఈ షాహీన్ తుఫాను ప్రభావం ఆంధ్ర అలాగే తెలంగాణ మీద 3 రోజుల పాటు వరుసగా ఉండనుంది. శ్రీకాకుళం వద్ద తీరాన్ని తాకినటువంటి గులాబ్ తుఫాను బలహీనపడి మళ్ళా అరేబియా సముద్రం వైపుగా ప్రవహిస్తూ అక్కడ బలపడడంతో ఈ తుఫాను ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎప్పటికప్పుడు ప్రజలందరూ అప్రమత్తతో ఉండాలని, లోతట్టు ప్రదేశాల్లో ఉన్నవారు బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరి ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వర్షాలైతే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, ఉత్తర తెలంగాణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.